దొరుకుతున్నది. ఏ దరితో చక నిలిచిన జీవితం బరువై బ్రతుకుతున్నది. ఎంత కడిగినా వాసన పోలేదేంటి? చింతలా అతుక్కుపోయింది. ఒరే మలయాళం, ఏంట్రా బండ కడుగుతున్నావు? ఈరోజు ఏదైనా కొత్త వంటకం చేస్తున్నావా? కాదు పెద్దయ్య గారు, జానకమ్మ గారి కోసం పెద్దమ్మగారు ఏదో పసర మందు నూరమన్నారండి. వాసన పిలుస్తుంటే కడుపులో తిప్పేస్తుందండి. పసరమంద జానకి కోసమా? అవసరం లేకుండా ఇలాంటి పసర మందులు తాగితే ఏమవుతుందో ఏమో. తాగు జానకి, అది విషయం కాదు. నీకోసం కష్టపడి నూరాను. సంతానం లేని వాళ్ళు ఇది తాగితే సంవత్సరానికి ఒకళ్ళు చొప్పున ఆగకుండా పిల్లల్ని కంటారు. మన పక్కింటి సుబ్బాయమ్మ వాళ్ళ కోడలికి ఇదే తాగించిందట. ఇద్దరు పిల్లల్ని కంది, మూడోసారి లైన్లో ఉంది. కొంచెం చేదుగా ఉంటుందేమో అంతే. ముక్కు మూసుకుని నోట్లో పోసుకుంటే కడుపులోకి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే కడుపు వచ్చేస్తుంది. అత్తయ్య అంత నమ్మకంగా చెప్తున్నారు కదా. ఏం ఆలోచిస్తున్నావు జానకి? అత్తయ్య గారి మీద నమ్మకం లేదా పసర మందు మీద నమ్మకం లేదా? అలా ఏం లేదు. మరి ఇంకేంటి జానకి, గుటుక్కున మింగే, ఓ పని అయిపోతుంది. ఇంతగా చెప్తున్నారు, తాగకపోతే అత్తయ్య గారికి నా మీద అనుమానం వస్తుందేమో. ఒక పని చేద్దామా అత్తయ్య గారు, నేను జానకి ముక్కు మూస్తాను, మీరు మందు తాగించేయండి. వద్దొద్దు, నేనే తాగుతాను. జానకి, అత్తయ్య గారి కళ్ళ ముందు తాగు, సంతోషపడతారు. భగవంతుడా, ఏం జరిగినా నీదే భారం. జానకి, ఏంటి నీ మూర్ఖత్వం? జానకిని చంపేస్తావా?